వెల్కమ్ టు ఎమ్మెల్టీ తెలుగు ఛానల్ ఈరోజు కామెంట్స్లో ఒకరు నన్ను ఆల్రెడీ అడిగారండి ఈ యొక్క జీవనంకి సంబంధించి మేడం మీరు లాస్ట్ వీడియోలో గవర్నమెంట్ కాలేజెస్ మాత్రం పెట్టారు మరి ప్రైవేట్ కాలేజెస్ లేవా అని చెప్పి అండ్ నెక్స్ట్ వాటి గురించి కూడా వీడియో చేయమని చెప్పారండి సో అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి అసలు మనకి ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అసలు వాటి నేమ్స్ ఏంటి వాటి ఉన్న లొకేషన్ ఇవన్నీ మీకు తెలిసినట్టయితే మీరు అప్లై చేస్తే వీలుగా ఉంటుందండి సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ మీరు క్రోమ్లోకి వెళ్ళండి అండి క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏ విధంగా అయితే టైప్ చేస్తున్నా మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి అండి డిఎంఈ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ క్లిక్ చేయండి ఎంటర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఎంఈ తెలంగాణ వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సో మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్ని కొంద కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు అక్కడ ఇంకా మనకి ఏం చూపించట్లేదు సో కాబట్టి ఇంకా కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి సో ఇలా నోటిఫికేషన్స్ పర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పర్ న్యూ మెడికల్ అని చెప్పని చూడండి దాని కిందకి ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి చూడండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ లిస్ట్ అని చెప్పి ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఫస్ట్ డేట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ అనేది ఇచ్చారంటే మనకి వన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందని అయితే చెప్పారు అండ్ నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్కి వెళ్ళాలంటే మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకోవాలి కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఫస్ట్ గవర్నమెంట్ ఇదిగోండి ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ది స్కూల్ ఆఫ్ నర్సింగ్ అటాచ్డ్ ఓకే జనరల్ హాస్పిటల్తో అటాచ్ అయిన స్కూల్ ఆఫ్ నర్సింగ్ గురించి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది ఓకే ఫస్ట్ చూడండి స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది సిక్స్టీ ప్లస్ టూ అంటే సిక్స్టీ అంటే అవైలబుల్ సీట్స్ అండి టూ అని ఇచ్చారు చూడండి అది ఇన్ సర్వీస్ వాళ్ళకి ఓకే ఆ టూ సీట్స్ ఇన్ సర్వీస్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ నెక్స్ట్ సెకండ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ గాంధీ హాస్పిటల్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఉన్నాయి చూడండి అండ్ నెక్స్ట్ మనకి ఇదే విధంగా చూసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మనకి ప్రైవేట్ స్కూల్కి కూడా సంబంధించి అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి అంటే ప్రైవేట్ కాలేజెస్ ఈ యొక్క జిఎన్ఎంకే అనేది మనం ఇప్పుడైతే చూద్దాము సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను సో మనకి గవర్నమెంట్ దానికి సంబంధించి అయితే మాత్రం మనకి ఇచ్చిన కాలేజెస్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కూడా ఉన్నాయి కాబట్టి నేను రెండే చదివాను కాబట్టి రిమైనింగ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మనకి ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి చూడాలంటే మీరు ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి కిందకే స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆ యొక్క లిస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది గవర్నమెంట్ అఫీషియల్గానే వాళ్ళు ఈ యొక్క ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అనేది అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో దానికి సంబంధించి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ ఒక టూ స్కూల్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి ఇచ్చారు అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడి నుంచి మనకి ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించండి సో ప్రైవేట్ కి సంబంధించి మనకి కాకతీయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొత్తగూడెం లో ఇవ్వడం జరిగింది సో అండ్ నెక్స్ట్ ఇన్ టేక్ కెపాసిటీ చూసినట్టయితే థర్టీ సీట్స్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ మారుతి పారామెడికల్ అకాడమీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సిక్స్టీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సింగరేణి స్కూల్ ఆఫ్ నర్సింగ్ నర్సింగ్కి సంబంధించి ఫార్టీ ఫైవ్ అయితే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శ్రీ బాలాజీకి సంబంధించి ఫార్టీ ఫైవ్ అండ్ ఆదిత్య స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి ఫార్టీ ఆల్ఫా స్కూల్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి థర్టీ సీట్స్ వీటి యొక్క డిస్టిక్స్ చూడండి ఏ డిస్ట్రిక్ట్లో ఉందో ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు ఈ యొక్క కాలంలో ఉన్నాయి నెక్స్ట్ భగవాన్ మహావీర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ థర్టీ ఉన్నాయి అండ్ కే స్కూల్ ఆఫ్ నర్సింగ్ సిక్స్టీ ఇంకా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు ఇంకా చాలా కాలేజెస్ అయితే మీకు కనిపిస్తాయి అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు అక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది అండ్ మీరు వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో మీరు దానికి సంబంధించి కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇదంతా ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు క్లియర్గా ప్రతి ఒక్క కాలేజ్ చూసుకోవడానికి అండ్ మీరు అప్లై చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది సో దానికోసమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి మనకి టోటల్ ఇలా ఎన్ని స్కూల్స్ ఆఫ్ ప్రైవేట్ నర్సింగ్ స్కూల్స్ ఉన్నాయంటే మనకి టోటల్గా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయండి ఓకే అంటే మనకి ఓవరాల్గా మన తెలంగాణ స్టేట్కి సంబంధించి నూట యాభై ఎనిమిది నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయి సో వాటి యొక్క నేమ్స్ అయితే వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు వాటి ఉన్న డిస్టిక్ లొకేషన్ కూడా మెన్షన్ చేశారు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి అండి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు రిమైనింగ్ కాలేజెస్ కూడా వస్తాయి కాబట్టి సో అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి మనకి టోటల్గా ఓవరాల్గా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్న తెలంగాణ స్టేట్కి సంబంధించి సో మీకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ కంటెంట్ అనేది నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేయండి అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాం కాబట్టి సో క్లిక్ చేసి ఒకసారి వాచ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్